हाई फ्रेंड्स वेलकम टू हरीश अकाडमी वार्ता निलिचिना जातीय अंतर्जातीय राष्ट्रीय अंशाल गुरिंची वार्ता निलिचिना व्यक्तुलु अवार्डुलु पुस्तकालु मरि क्रीडा संबंधित समाचारं ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఇరవై ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలోని ఐదు చిత్తడి నేలలు ఫైవ్ వెట్లాండ్స్ ఈరోజు రామ్సార్ సైట్లుగా గుర్తింపు పొంది వార్తలు నిలిచాయి. రామ్సార్ సైట్స్. సో మీరు ఏ పోటీ పరీక్షను తీసుకున్నా ఏ స్థాయి పోటీ పరీక్షను గమనించినా కూడా రామ్సార్ సైట్స్ పైన రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ముఖ్యంగా రామ్సార్ సైట్స్ పైన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారంటే ఆ రామ్సార్ సైట్స్ భారతదేశంలోని రామ్సార్ సైట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతం పేరిస్తున్నారు అది ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతున్నారు. సింపుల్ క్వశ్చన్. సో ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన రామ్సార్ సైట్స్గా గుర్తింపు పొందిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా చూడండి. వాటి లొకేషన్ ఏ రాష్ట్రం గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఈరోజు ఐదు వెట్ల్యాండ్లు ఫైవ్ వెట్ల్యాండ్స్ ఐదు చిత్తడి నేలలు రామ్సార్ సైట్లుగా ప్రత్యేకంగా గుర్తింపు పొంది వార్తలు నిలిచాయి. ఈ ఐదు వెట్ల్యాండ్స్ని కలిపితే రామ్సార్ సైట్లని కలిపితే భారతదేశంలో మొత్తం రామ్సార్ సైట్ల సంఖ్య 54కి చేరింది. 54 భారతదేశంలో ఎన్ని రామ్సార్ సైట్లు ఉన్నాయి, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని చిత్తడి నేలలు, ఎన్ని వెట్ల్యాండ్స్ రామ్సార్ సైట్స్గా గుర్తింపు పొందాయంటే 54. ఈ ఐదింటిని కలుపుకుంటే ఈ ఐదు ఎక్కడ ఉన్నాయి అవేంటో చూద్దాం. సో మొదటి మూడు, ఇప్పుడు చెప్పబోయే మొదటి మూడు ఏవైతే ఉంటే ఫస్ట్ వచ్చేసి పిచ్చవరం మ్యాంగ్రూవ్. పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఇటీవల వార్తలు వచ్చింది, రామ్సార్ సైట్గా గుర్తింపు పొంది వార్తలు వచ్చింది. ఏ రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రం అని గుర్తుంచుకోండి. తమిళనాడు, తమిళనాడు రాష్ట్రంలోని పిచ్చవరం మ్యాంగ్రూవ్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి పల్లికరనై, పల్లికరనై మార్ష్ల్యాండ్, పల్లికరనై వెట్ల్యాండ్ అని గుర్తుంచుకోండి. పల్లికరనై ఇది ఎక్కడ ఉందంటే ఇది కూడా తమిళనాడు, తమిళనాడులోని రెండు ప్రాంతాలు. అండ్ తమిళనాడులో ఇంకొక ప్రాంతం కూడా అదేంటంటే కరికిలి బర్డ్ శాంక్చురీ, కరికిలి బర్డ్ శాంక్చురీ ఇది కూడా తమిళనాడు రాష్ట్రమే. తమిళనాడు రాష్ట్రంలోని మూడు చిత్తడి నేలలు ఈరోజు రామ్సార్ సైట్గా ప్రత్యేకం గుర్తింపు పొందాయి. ఫస్ట్ వచ్చేసి పిచ్చవరం మ్యాంగ్రూవ్, సెకండ్ వచ్చేసి పల్లికరనై మార్ష్ల్యాండ్ లేదా పల్లికరనై వెట్ల్యాండ్ చిత్తడి నేల, అండ్ థర్డ్ వచ్చేసి కరికిలి బర్డ్ శాంక్చురీ. కరికిలి బర్డ్ శాంక్చురీ ఇటీవల వార్తలు వచ్చింది, రామ్సార్ సైట్గా గుర్తింపు పొంది వార్తలు వచ్చింది. ఏ రాష్ట్రం అంటారు తమిళనాడు. సో తమిళనాడులోని మూడు ప్రాంతాలు రామ్సార్ సైట్గా గుర్తింపు పొందాయి చిత్తడి నేలలు. అండ్ నెక్స్ట్ సఖ్యాసాగర్, సఖ్యాసాగర్ చిత్తడి నేల ఇటీవల రామ్సార్ సైట్గా గుర్తింపు పొందింది. ఏ రాష్ట్రంలో ఉందంటారు సఖ్యాసాగర్. సఖ్యాసాగర్ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సఖ్యాసాగర్ లేక్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఒక సరస్సు ప్రాంతం, చిత్తడి నేల వెట్ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఈరోజు రామ్సార్ సైట్గా గుర్తింపు పొందింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలా వెట్ల్యాండ్, పాలా చిత్తడి నేల ఎక్కడ ఉందంటే ఇది మిజోరాం రాష్ట్రంలో ఉంది. మిజోరాం రాష్ట్రంలోని పాలా వెట్ల్యాండ్ ఈరోజు ప్రత్యేకంగా రామ్సార్ సైట్గా గుర్తింపు పొంది వార్తలు వచ్చింది. ఏ రాష్ట్రం అంటారు? సో ఇది మిజోరాం. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఫోకస్ చేస్తున్నాడు క్వశ్చన్ అంటే ఈ వెట్ల్యాండ్ నేమ్స్ ఇస్తున్నాడు. రామ్సార్ సైట్స్గా ఏవైతే భారతదేశంలో గుర్తింపు పొందాయో వాటి పేరు ఒకవైపున ఇస్తున్నారు మ్యాచ్ ఏ అని. నెక్స్ట్ సైడ్ వచ్చేసి మ్యాచ్ బి, వాటికి సంబంధించి కన్సర్న్ స్టేట్స్ ఇస్తున్నారు. వాటిని మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది, గుర్తిస్తే సరిపోతుంది. సో ఐదు గుర్తుంచుకోండి, పిచ్చవరం మ్యాంగ్రూవ్, అండ్ సెకండ్ పల్లికరనై మార్ష్ లేదా పల్లికరనై వెట్ల్యాండ్ చిత్తడి నేల, అండ్ నెక్స్ట్ కరికిలి బర్డ్ శాంక్చురీ, కరికిలి బర్డ్ శాంక్చురీ ఇది ఎక్కడ, ఈ మూడు కూడా తమిళనాడు. నెక్స్ట్ వచ్చేసి సఖ్యాసాగర్ వచ్చేసి మధ్యప్రదేశ్, అండ్ పాలా చిత్తడి నేల, పాలా వెట్ల్యాండ్ అనేది మిజోరాం. ఈ ఐదు గుర్తుంచుకోండి. ఈ ఐదింటిని కలుపుకుంటే ఈరోజు గుర్తింపు పొందిన రామ్సార్ సైట్గా గుర్తింపు పొందిన లేదా రామ్సార్ సైట్లుగా వార్తలు ఇచ్చిన ఈ ఐదింటిని కలుపుకుంటే భారతదేశంలోని మొత్తం రామ్సార్ సైట్ల సంఖ్య 54కి చేరింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే ఈ 54 ఏవైతే ఉంటే వీటన్నింటినీ కూడా చదువుకుంటారు, కొన్ని సందర్భాలు బట్టి కొట్టి మరీ ఎగ్జామ్కి వెళ్తారు. సో ఇది కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ లాస్ట్ వన్ ఇయర్ నుండి వార్తలు నిలిచిన చిత్తడి నేలలు ఏవైతే రామ్సార్ సైట్స్ ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా చూడండి, వాటి లొకేషన్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ కిజాడియా, కిజాడియా కిజాడియా చిత్తడి నేల, కిజాడియా చిత్తడి నేల ఇది 2022 సంవత్సరంలోనే వార్తలు ఇచ్చింది, 2022. సో కిజాడియా వెట్ల్యాండ్ రామ్సార్ సైట్గా 2022లో గుర్తింపు పొందింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? ఇది గుజరాత్. సో గుజరాత్ ఇది భారతదేశంలో గుర్తింపు పొందిన 49వ రామ్సార్ సైట్. అలా 48వది ఏదంటే బకీరా, బకీరా చిత్తడి నేల, బకీరా వెట్ల్యాండ్. బకీరా వెట్ల్యాండ్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో 48, 49, 50, 51, 52, 53, 54. సో ఇక్కడ మనకు 7 కవర్ అయినాయి. అండ్ వీటితో పాటు
47వది కూడా గుర్తుంచుకోండి. 47వ చిత్తడి నేల భారతదేశంలో ఏ చిత్తడి నేల 47వ రామ్సర్ సైట్గా గుర్తింపు పొంది వార్తలు ఇచ్చింది అంటే అది మనకు హైదర్పూర్. హైదర్పూర్ చిత్తడి నేల, హైదర్పూర్ వెట్ల్యాండ్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అని గుర్తుంచుకోండి. సో ఇవి అండ్ వీటితో పాటు చాలా చిత్తడి నేలలు ఉన్నాయి. మనం ఎక్స్క్లూజివ్గా ఇటీవల కాలంలో తరచూ డిస్కస్ చేస్తున్న లూనార్ లేక్, లూనార్ సరస్సు ఒక లగూన్ లేక్, ఇది ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలోని లూనార్ లేక్ గుర్తుంచుకోండి. ఇది కూడా రామ్సర్ సైట్, 2020లో గుర్తింపు పొంది వార్తలు ఇచ్చింది. వీటిని ప్రత్యేకంగా చూడండి, ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేసేటివి ఏవైతే ఉంటే వాటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం భారతదేశంలో గుర్తింపు పొందిన మొట్టమొదటి రామ్సర్ సైట్ ఏది అంటారు? 1981 ఇయర్లో 1981 సంవత్సరంలో చిల్కా. సో చిల్కా లేక్ అనేది ప్రత్యేకంగా భారతదేశంలోని ఒక చిత్తడి నేల రామ్సర్ సైట్గా గుర్తింపు పొందింది. చిల్కా లేక్ ఎక్కడ ఉంది? ఒడిషా. సో ఒడిషా రాష్ట్రంలో ఉంది. అండ్ ఇక్కడ కొన్ని సూపర్ లేడీ చూద్దాం. భారతదేశంలో ఇప్పటి వరకు గుర్తింపు పొందిన 54 ఈరోజుతో కలిపితే ఈ 54 చిత్తడి నేలల్లో గనక అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ ఏది అంటారు? రామ్సర్ సైట్ భారతదేశంలో గుర్తింపు పొందిన రామ్సర్ సైట్స్ అన్నింటిలో కూడా అతిపెద్ద రామ్సర్ సైట్ ఏదంటే సుందర్బన్స్. సుందర్బన్స్ వెట్ల్యాండ్, సుందర్బన్స్ ఏ రాష్ట్రము? వెస్ట్ బెంగాల్. అతిపెద్ద రామ్సర్ సైట్ భారతదేశంలో ఇప్పటివరకు గుర్తింపు పొందింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేణుకా వెట్ల్యాండ్, రేణుకా చిత్తడి నేల, రేణుకా వెట్ల్యాండ్ ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీలో దీన్ని ఫోకస్ చేశారు. రేణుకా వెట్ల్యాండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో గుర్తింపు పొందిన రామ్సర్ సైట్స్ అన్నింటిలో కూడా అతి చిన్న రామ్సర్ సైట్, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ దీంతోపాటు భారతదేశంలో అత్యధిక రామ్సర్ సైట్లు ఉన్న రాష్ట్రం ఏది అంటారు? ఉత్తరప్రదేశ్. గుర్తుంచుకోండి, యూపీ, ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఇప్పటికే 10 ఉన్నాయి. సో అదొకటి ఇంపార్టెంట్. అండ్ అసలు ఇక్కడ రామ్సర్ అంటున్నాం. రామ్సర్ అనేది ఒక ప్రాంతం పేరు. రామ్సర్ అనేది ఒక ప్రాంతం, ఒక సిటీ పేరు. ఏ దేశంలో ఉంది అంటే ఇరాన్ దేశంలోని రామ్సర్ అనే ఒక సిటీ, ఒక ప్రాంతంలో 1971 ఫిబ్రవరి 2 రోజున ఒక సమ్మిట్ జరిగింది చిత్తడి నేలల సంరక్షణ పైన. ఆ చిత్తడి నేలల సంరక్షణ పైన జరిగిన సమావేశం ఏదైతే ఉంటుందో ఏ రోజున జరిగింది? ఫిబ్రవరి 2, 1971. అందుకే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2 ఏదైతే ఉంటుందో దాన్ని వరల్డ్ వెట్ల్యాండ్ డేగా నిర్వహించుకుంటాం. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం, వెట్ల్యాండ్స్ ఫర్ యాక్షన్ అండ్ నేచర్ అని చెప్పేసి ఇటీవల థీమ్ అనేది ఒకటి ఉంది. సో చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2, ఎందుకంటే రామ్సర్ అనే ప్రాంతంలో చిత్తడి నేలల సంరక్షణపై ప్రపంచ దేశాలందరూ కూడా ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం రామ్సర్ అనేది ఒక ప్రాంతం అని గుర్తుంచుకోండి. చిత్తడి నేల అంటే బురద ప్రాంతం. సంవత్సరం పొడవునా ఎప్పుడు కూడా నీటితో కప్పబడి లేదా బురద ప్రాంతంగా ఉండేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం చిత్తడి నేల అంటాం. అలాంటి చిత్తడి నేల అంతర్జాతీయ ప్రమాణాలతో కనుక ఉందనుకోండి దాన్ని ప్రత్యేకంగా రామ్సర్ సైట్గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపిస్తారు. ఇటువంటి గుర్తింపులు కొన్ని ప్రత్యేకం చూడండి రానున్న పోటీ పరీక్షలు. ముఖ్యంగా రామ్సర్ సైట్సే కావచ్చు, కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్, క్యాట్స్ గుర్తింపు అంటాం, సిఏటిఎస్ గ్లోబల్ టైగర్ ఫోరం ఇచ్చే గుర్తింపు. భారతదేశంలో 14 టైగర్ రిజర్వ్స్కి ఉంది. అండ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్, భారతదేశంలోని బీచ్లు ఏవైతే ఉంటాయో ప్రత్యేకంగా 10 బీచ్లు ఉన్నాయి, ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ ఏవి ఉన్నాయో వాటిని ప్రత్యేకం చూడండి. ఇలాంటి గుర్తింపులు కనుక వార్తలు నిలిస్తే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. జాగ్రఫికల్ ఇండికేషన్ కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇప్పుడు నేను మీకు చెప్పిన చిత్తడి నేలలు ఏవైతే ఉంటాయి వాటి ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రానున్న గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి అడగబోయే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, భారతదేశంలో పులులకి సంబంధించి పులుల మరణాలు టైగర్ డెత్స్ ఇన్ ఇండియా. గడిచిన 2019 సంవత్సరం, 2020 సంవత్సరం, 2021 సంవత్సరం ఈ 3 సంవత్సరాల్లో గనక గమనిస్తే భారతదేశంలో ఎన్ని పులులు మరణించాయంట ఈ 3 సంవత్సరాల్లో అంటే 329 టైగర్స్ అంట, టైగర్ డెత్స్. గుర్తుంచుకోండి 329 టైగర్స్ మరణించాయి, మృత్యువాత పడ్డాయి. కేవలం 2021లోనే మోర్ దెన్ 120 టైగర్స్ మృత్యువాత పడ్డాయి, చనిపోతున్నాయి. సో టైగర్ చనిపోయే సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్యను గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్, కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ అంట, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్, ఈ మంత్రిత్వ శాఖ వారి ఇటీవల పార్లమెంట్లో సబ్మిట్ చేసిన కొన్ని రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో, పార్లమెంట్ ప్రసంగించిన ఏదైతే ఉంటుందో, వారు చేసిన ప్రసంగం ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా చెప్పడం జరిగింది. సో 329 టైగర్స్ గత 3 ఏళ్లలో. ఇక్కడ టైగర్స్ గురించి మనం డిస్కస్ చేసాం కాబట్టి భారతదేశంలో
ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలు ఫోర్త్ టైగర్ సెన్సెస్ నాలుగవ పుల్ల గణన ఏ సంవత్సరంలో జరిగింది? 2018 సంవత్సరం. భారతదేశంలో పుల్లుల గణన ప్రతి నాలుగేళ్ళకి వస్తే జరుగుతుంది. మొదటి గణన ఎప్పుడు జరిగిందంటే 2006, ఆ తర్వాత 2010, ఆ తర్వాత 2014, ప్రస్తుతం అందుబాటులో ఉంది 2018. 2022 జరుగుతుంది. మనం నెక్స్ట్ ఇయర్ వరకు ఆ రిపోర్ట్స్ ఏవైతే గణాంకాలు చూస్తాం. అలా ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా భారతదేశంలో ఎన్ని టైగర్స్ ఉన్నాయంటే 2967, 2967. అంతకుముందు గణాంకాలను కనుక చూస్తే 2014 సంవత్సరంలో కనుక పుల్ల జనం ఏంటంటే 2226. గుర్తుంచుకోండి, టైగర్ సెన్సెస్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. టైగర్ సెన్సెస్ కానివ్వండి, ప్రాజెక్ట్ టైగర్ 1973 కానివ్వండి, క్యాట్స్ కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్, భారతదేశంలో గుర్తింపు పొందిన పుల్ల సంరక్షణ కేంద్రాలు 53 ఉన్నాయి. ఆ 53లో వార్తలు నిలుస్తున్న ఏవైతేనో ప్రత్యేక చూడండి. రామ్గర్ విస్తారి ఒకటి ఇంపార్టెంట్, గురు ఘాసీదాస్ ఛత్తీస్గఢ్లో ఉంది ఇంపార్టెంట్, వీటిపైన ప్రత్యేకంగా చూడండి. టైగర్ సెన్సెసే కానివ్వండి, ఎలిఫెంట్ సెన్సెసే కానివ్వండి, ఫిషింగ్ క్యాట్ సెన్సెస్, ఇటీవల మనం ఫిషింగ్ క్యాట్ సెన్సెస్ గురించి చూసాం, చిల్కా లేక్లో జరిగింది, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ఫిషింగ్ క్యాట్ సెన్సెస్ మన భారతదేశంలో జరిగింది. ఆ ఫిషింగ్ క్యాట్ సెన్సెస్ పైన ప్రత్యక్ష చూపని మనం తరచూ రిపీట్ చేస్తున్నాం. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు గృహహింసలో ఢిల్లీ టాప్ అనే ఒక అంశం వార్తలు ఇచ్చింది. ఇటీవల కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు స్మృతి జుబిన్ ఇరానీ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టే కొన్ని గణాంకాలు ఏవైతుంటే ఆ గణాంకాలకు సంబంధించిన నివేదిక చూద్దాం. సో గృహహింసలో ఢిల్లీ టాప్ అనే అంశం. గృహహింస అంటే డొమెస్టిక్ వయలెన్స్. డొమెస్టిక్ వయలెన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ 2005 ఉంది భారతదేశంలో. 2005 సంవత్సరంలో గృహహింస నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది పార్లమెంట్, అది గుర్తుంచుకోండి. ఏదైనా పదం కనిపిస్తే దానికి కన్సర్న్డ్గా ఆర్టికల్స్ కానీ చట్టాలు కానీ చూడండి. 181కి దేశవ్యాప్తంగా, సో దేశవ్యాప్తంగా 181 అంటే ఏంటంటే ఇది టోల్ ఫ్రీ నెంబర్, భారత ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు సంబంధించి ఏదైనా ఆపత్కర పరిస్థితులు ఉన్నాయనుకోండి వారు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు అన్నట్టు. దానికి వచ్చిన ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో ఎన్ని అంట, 70,17,925. దేశవ్యాప్తంగా 70,17,925 ఫిర్యాదులు వచ్చినాయంట. ఈ ఫిర్యాదుల్లో అత్యధికంగా ఢిల్లీ నుండే వచ్చినాయంట. గృహహింస విషయానికి వస్తే తెలంగాణలో ఎన్ని వచ్చినాయట అంటే 89,843. అండ్ నెక్స్ట్ కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు వెల్లడించారు. సో గృహహింస అదనపు కట్నం వేధింపుల ఫిర్యాదులు ఏవైతే ఉంటే భారీగా నమోదవుతున్నాయట భారతదేశంలో. గృహహింసకు గురవుతున్న మహిళలకు తక్షణ సహాయం కోసం కేంద్రం 2013 సంవత్సరం 2013లో 181 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది కంప్లైంట్స్ ఇవ్వడానికి. ఆ నెంబర్కి ఏదైతే ఉంటుందో ఈ ఏడాది మార్చి 31 వరకు మొత్తం 70,17,925 ఫిర్యాదులు నమోదైనాయంట. అత్యధికంగా ఢిల్లీ నుంచే నమోదైనాయంట. సో ఢిల్లీ నుండి అత్యధికంగా నమోదైనవి అవేంటంటే 11,21,711. కేవలం ఢిల్లీ నుండే 11 లక్షల ఫిర్యాదులు అని అనుకోండి, గుర్తుంచుకోండి. అండ్ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది తెలంగాణ నుంచి ఈ నెంబర్కి దాదాపు 89,843 వచ్చినాయి. సో అవి ఏవైతే ఉంటే చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే 930,31,396. అత్యధికంగా గృహహింసకి సంబంధించి వేధింపులకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కడ వచ్చినాయంటే ఢిల్లీ, గుర్తుంచు, సెకండ్ పంజాబ్, థర్డ్ గుజరాత్, ఫోర్త్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ సంఖ్య 931,396. తెలంగాణకు సంబంధించి 89,843 గుర్తుంచుకోండి. సో కంపేర్ టు బోత్ స్టేట్స్, మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కనుక గమనిస్తే కంపేర్ చేస్తే ఎక్కువగా గృహహింస అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ మనకి గృహహింస వరకట్న వేధింపులు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, వరకట్న నిషేధ చట్టం 1961 సంవత్సరంలో తీసుకొచ్చింది పార్లమెంట్. గృహహింస నిషేధ చట్టం 2005 సంవత్సరం. అండ్ దేశవ్యాప్తంగా టోల్ ఫ్రీ నెంబర్ 181. అండ్ ఇటీవల సబ్జెక్ట్ టు కండిషన్ ఆ నెంబరు 7827170170. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్ వారు మహిళలపై జరుగుతున్న దాడులు ఆకృత్యాలు వేధింపులను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని రిలీజ్ చేశారు, 7827170170. ఇటువంటివి ఏమైనా ఉంటే ప్రత్యేకంగా చూడండి, లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఐఐటి కాన్పూర్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఐఐటి కాన్పూర్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న టాపిక్ ఐఐటి, అలాంటి ఐఐటిలో ఒక ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్ వారు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేంద్ర మంత్రిత్వ శాఖ, సో ఎస్ఎన్టీ మినిస్ట్రీ వారి ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో ఐఐటి కాన్పూర్ వారు ప్రారంభించిన నిర్మాన్ యాక్సిలరేటర్ అనే ఒక ప్రోగ్రాం వార్తలు ఇచ్చింది. నిర్మాన్
యాక్సెలరేటర్. ఇటీవల AIIT ప్రత్యేకంగా స్టార్టప్స్, స్టార్టప్స్ అంటే అంకుర పరిశ్రమలు. అంకుర పరిశ్రమ అంటే ఏంటి? యువతకు వచ్చే ఐడియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఐడియాస్కి కార్యరూపం తీసుకొచ్చి రావడానికి తీసుకొచ్చిందే స్టార్టప్, అంకుర పరిశ్రమలు. అంకుర పరిశ్రమలు అంటే ఏంటి? యూనికార్న్ స్టార్టప్స్ అంటే ఏంటి? తరచూ మనం డిస్కస్ చేస్తున్నాం. సో అలాంటి స్టార్టప్స్, స్టార్టప్స్ రకరకాల రంగాల్లో ప్రారంభమవుతున్నాయి, వివిధ రంగాలు. అలాంటివి హెల్త్ కేర్, హెల్త్ రిలేటెడ్ అండ్ మెడిసిన్ రిలేటెడ్ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రత్యేకంగా సహకారం అందించడానికి ఐఐటి కాన్పూర్ వారు నిర్మాణ్ యాక్సిలరేటర్ అనే ఒక ప్రత్యేకమైన ఇనిషియేటివ్తో వార్తలు ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా ఛాలెంజ్ ఇవ్వడం కానివ్వండి, ఎవరైతే అద్భుతమైన పర్ఫార్మెన్స్ స్టార్టప్స్ చేస్తున్నారో వారికి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు, లక్షల రూపాయలు ఇవ్వడం కానివ్వండి, బహుమానంగా ఇవ్వడం కానివ్వండి, అటువంటిది ఎగ్జామ్లో అడిగే పాయింట్ ఉంటుంది. ఇటీవల AIIT వారు, భారతదేశంలోని AIIT స్టార్టప్లకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడం, అందులోనూ హెల్త్ కేర్ సెక్టార్ పైన, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పైన ఆధారపడిన స్టార్టప్లకి ప్రత్యేకంగా ఛాలెంజింగ్గా ప్రోత్సాహం ఇవ్వడానికి నిర్మాణ్ యాక్సిలరేటర్ అనే ప్రోగ్రామ్తో వార్తలు ఇచ్చింది అంటే ఐఐటి కాన్పూర్. అంతకుముందు ఐఐటి కాన్పూర్ గురించి మనం డిస్కస్ చేసిన అంశం ఏంటి? బయోవాచ్ అనే ఒక అంశం గురించి చెప్పాను. బయోవాచ్ అంటే మానవుడి లోపల అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అబ్నార్మాలిటీస్ని మనకు తెలియజేసే ప్రత్యేకమైన వాచ్. అంతకుముందు ప్రపంచంలో మొట్టమొదటి టచ్ సెన్సిటివ్ వాచ్, దివ్యాంగులకి సంబంధించి ఐఐటి కాన్పూర్ వార్తలు ఇచ్చింది. అండ్ మానవుడి యొక్క గుండెకి సంబంధించి కృత్రిమ గుండె, హృదయంత్ర అనే ఒక కృత్రిమ గుండెని సృష్టించి వార్తలు ఇచ్చిన ఐఐటి కాన్పూర్. అలా తరచూ ఏదో ఒక ఐఐటి వార్తలు నిలుస్తుంది. మన ఐఐటి హైదరాబాద్ ఉంది, దేశంలోనే మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ ఐఐటి హైదరాబాద్. అండ్ ఇటీవల స్వరాజబిలిటీ అనే ఒక ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పోర్టల్ వార్తలు ఇచ్చింది, దివ్యాంగులకు ఉపయుక్తంగా ఉండేది. అండ్ సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ జపాన్ బయటి దేశాల మొదటిసారి మన దేశంలో ఏర్పాటైంది, అది ఎక్కడంటే ఐఐటి హైదరాబాద్. దీంతోపాటు హైడ్రోజెల్, మానవుడిలో కార్నియా సమస్యలు ఏవైతే ఉంటాయో, కంటి సమస్యలు, ఆ కంటి సమస్యలకు వితౌట్ ఎనీ ఆపరేషన్, శస్త్రచికిత్స లేకుండానే సమస్యకు పరిష్కారం మనకి హైడ్రోజెల్ అనే ఇనిషియేటివ్. అండ్ ఐఐటి మద్రాస్ ఇటీవల తరచూ వార్తలు నిలిచింది, దేశంలోని మొట్టమొదటి 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత ఇంటిని నిర్మించి వార్తలు నిలిచింది. అండ్ శాస్త్ర అనే ఒక మ్యాగజిన్ కానివ్వండి, అక్వా మ్యాప్ అనే ఒక ఇనిషియేటివ్ కానివ్వండి. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు ఏవైతే ఉంటాయో అందులో కదమ్ అనే ఒక ఆర్టిఫిషియల్ నీ, నియోబోల్ట్ అనే మోటారైజ్డ్ వీల్ చైర్ కానివ్వండి, వీటిని ప్రత్యేకంగా లింక్ చేసి చూడండి. ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్, వీటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం ఐఐటి ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీ ఐఐటి ఢిల్లీ ప్రత్యేకంగా ఇటీవల కాలంలో మనకి ఒమిక్రాన్ టెస్ట్ కిట్ అండ్ సెర్స్ టెక్నాలజీ, సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ, మానవుడిలో డెంగ్యూ వ్యాధి లక్షణాలు కనిపించిన ఏదైనా వ్యాధులకు సంబంధించి అత్యంత త్వరితగతిన నిర్ధారణ చేసే ఒక ప్రత్యేకమైన టెస్ట్ కిట్ సెర్స్ అని చెప్పేసి. అండ్ దాంతోపాటు ఐఐటి గౌహతి, వ్యర్థ జలాల నుండి విద్యుత్ని కనుగొంటూ వార్తలు ఇచ్చిన ఐఐటి ఏదంటే ఐఐటి గౌహతి. ఎలక్ట్రిసిటీ అనే పదం కనిపించింది ఎగ్జామినేషన్ అంటే అది ఐఐటి గౌహతి. అలా లిథియం అయాన్ బ్యాటరీ సామర్థ్య పెంపు కానివ్వండి, ఇటువంటి మనం చూసాం. అండ్ ఐఐటి రోపార్ విషయానికి వస్తే, స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ సిస్టమ్, అంబిటాగ్ అనే ఒక టెంపరేచర్ మానిటరింగ్ కంట్రోల్, ఒక బ్లూటూత్ డివైస్ వార్తలకు వచ్చింది. అండ్ ఐఐటి బాంబే విషయానికి వస్తే, యాంటీ కెనాన్స్ ఆర్ హెయిల్ గన్స్ అనే అంశం, అండ్ ఎట్ ద సేమ్ టైం నానో స్నిఫర్ అనే ఒక ప్రత్యేకమైన పరిజ్ఞానం కానివ్వండి, వీటిని మనం ఐఐటి బాంబేకి సంబంధించి చూస్తాం. సో ఇలాంటి ఐఐటీలు ఏవైతే తరచు వార్తలు ఇస్తే వాటి ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఇండియా జపాన్కి సంబంధించి, ఇండియా జపాన్, భారత్ జపాన్ దేశాల సంయుక్త నావికాదళ విన్యాసాలు, సంయుక్త నావికాదళ విన్యాసాలు వార్తలు ఇచ్చాయి. ఎక్కడ ఏ దేశమైనా సరే, ముఖ్యంగా భారతదేశం పార్టిసిపేట్ చేస్తుంది అంటే, ఏదైనా సంయుక్త విన్యాసాలు పార్టిసిపేట్ చేస్తుంది అంటే అది ఆర్మీ ఎక్సర్సైజ్ అయినా, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అయినా, నావల్ ఎక్సర్సైజ్ అయినా, వెరీ ఇంపార్టెంట్, ఆ పేర్లు గుర్తుంచుకోండి. ఈరోజు భారత్ జపాన్ సంయుక్త నావికాదళ విన్యాసాలు, రెండు దేశాలు కలిసి పరస్పర సహకారమే ఉద్దేశంలో ఒక సముద్ర ప్రాంతంలో నావల్ ఎక్సర్సైజ్, నావల్ డ్రిల్ కండక్ట్ చేశాయి. ఏ సముద్ర ప్రాంతం అంటే అండమాన్ సీ ప్రాంతం అని గుర్తుంచుకోండి, అండమాన్ సీ. ఈ అండమాన్ సీ ప్రాంతంలో మరి భారతదేశం నుండి ఏ ఐఎన్ఎస్ రీచ్ అయిందంటే ఐఎన్ఎస్ సుకన్య, ఇండియన్ నావల్ షిప్ సుకన్య అండమాన్ సీకి వెళ్ళింది. జపాన్కి సంబంధించిన నావల్ షిప్స్ ఏవైతే ఉంటే వాటితో కలిసి సంయుక్త విన్యాసాలను కండక్ట్ చేయడం జరిగింది. సో ఏ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్, దీని పేరే అది, మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్. ఇటీవల వార్తలు వచ్చింది ఏ రెండు దేశాలకు సంబంధించి అంటే ఇండియా జపాన్, ఎక్కడ అంటే అండమాన్ సీ.
అలా వార్తలు నిలుస్తున్న విన్యాసాలపైన కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఇటీవల కాలంలో మనం జపాన్కి సంబంధించి ఆపరేషన్ జిమెక్స్, ఆపరేషన్ జిమెక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ జిమెక్స్, ఏ రెండు దేశాలంటే ఇండియా జపాన్. అండ్ ఇటీవల వార్తలు వచ్చిన స్లినెక్స్, స్లినెక్స్ శ్రీలంక ఇండియా నావెల్ ఎక్సర్సైజ్, మనకు పదాల్లోనే అర్థమైపోతుంది ఈజీగా స్లినెక్స్. బంగోసాగర్ ఇండియా బంగ్లాదేశ్, వరుణ ఇండియా ఫ్రాన్స్. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఎక్సర్సైజ్ మిలాన్, సో అతిపెద్ద నావెల్ ఎక్సర్సైజ్ వైజాగ్ కేంద్రంగా జరిగింది. వీటన్నిటినీ లింక్ చేసుకుంటూ చూడండి. ఎక్సర్సైజెస్ అది వైమానిక దళానికి సంబంధించైనా, ఆర్మీకి సంబంధించైనా, నావిక దళానికి సంబంధించిన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ 2024 సంవత్సరం తర్వాత ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి రష్యా వైదొలగబోతుందంట. రష్యా వైదొలగబోతుంది, సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటామని చెప్పేసి రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యా తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికా, జపాన్, కెనడా వీరందరూ కూడా ఒకేసారి ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏదైతే ఉంటుందో అందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది రష్యా, రష్యా సపోర్ట్తోనే జరుగుతుంది. ఈ రష్యాకి సంబంధించిన రాస్కాస్మోస్ ఏ దేశానికి సంబంధించిన అంతరిక్ష పరిశోధనలు లేదా నిర్వహించే సంస్థ అంటే మనకు ఇస్రో ఉంది, ఇండియాకి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అమెరికా అనగానే నాసా, జపాన్ అనగానే జక్సా, అలా రష్యాకి రాస్కాస్మోస్ అనేది వారికి అంతరిక్ష ప్రయోగాలు చేసే సంస్థ, వారు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సో జస్ట్ చూడండి, యుక్రెయిన్ యుద్ధం, రష్యా యుక్రెయిన్ యుద్ధం చూస్తాం మనం. సో యుక్రెయిన్ యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. 2024 తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి వైదొలగనున్నట్టు ప్రకటించింది. భూకక్షలో సొంతంగా ఇలాంటి కేంద్రాన్ని నిర్మించడంపై దృష్టి పెడుతున్నట్టు తెలిపింది రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్కాస్మోస్. దీని గురించి చెప్పడం జరిగింది. సో 2030 వరకు ఐఎస్ఎస్కి కొనసాగాలని అమెరికా, ఇతర భాగస్వామ్య దేశాలు భావించాయి. కానీ ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి ఐఎస్ఎస్ ఒక నిదర్శనంగా నిలిచింది. ఇవన్నీ అవసరం లేదు. రష్యా ఏం చెప్తుంది అంటే, ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మా సపోర్ట్ ఉండదు, మేము సొంతంగా నిర్మించుకోబోతున్నాం. ఇప్పటికే చైనా పాత్ర ఇందులో ఉండదు. యాక్చువల్గా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనేది 1998 ఏర్పాటైంది. మన ఎర్త్ సర్ఫేస్ నుండి 420 కిలోమీటర్ల పైన ఆల్టిట్యూడ్స్లో దీన్ని ఏర్పాటు చేశారు. అక్కడ శాస్త్రవేత్తలు వెళ్ళేసి పరిశోధనలు చేస్తూ ఉంటారు. అందులో చైనా పాత్ర చాలా తక్కువ, అసలు ఉండనే ఉండదు. అందుకోసం చైనా ఏం చేస్తుంది, ఇటీవల తియాంగాంగ్ అనే సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. రష్యా కూడా ఏం చేస్తుంది, ఈ దేశాల భాగస్వామ్యం మాకద్దు, ఇప్పటికే ప్రపంచంలో మమ్మల్ని శత్రుదేశంగా చేశారు, మమ్మల్ని అందరూ కూడా మాకు వీడుకోలు పలుకుతున్నారు, అలాంటప్పుడు మేమెందుకు దీనిలో కోఆపరేషన్ ఇవ్వాలని చెప్పేసి వారే సొంతగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఒక సంచలన ప్రకటన చేసింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు ఇచ్చిన మంకీపాక్స్కి సంబంధించిన ఒక వ్యాక్సిన్, మంకీపాక్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని కలవర పెడుతున్న మంకీపాక్స్, ఇటీవలే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మంకీపాక్స్ వార్తలోకి వచ్చింది, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా గుర్తించింది ఐక్యరాజ్య సమితి సంబంధించిన అనుబంధ సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అలాంటి మంకీపాక్స్ మొదటి కేసు 1958 బయటపడింది. ఒక ల్యాబ్లో పరిశోధనా కేంద్రంలో మంకీస్ నుండి బయటకు వచ్చింది. ఆ తర్వాత 1970స్లో మానవుడిలో కూడా ఆనవాళ్ళు కనబడ్డాయి. కానీ ఇటీవల కాలంలో మన ప్రత్యేకంగా మన భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో మొదటి కేసు నమోదైంది, ఇప్పటికే 4 కేసులు నమోదైనవి. అటువంటి మంకీపాక్స్ గురించి మనం తరచూ వింటున్నాం. మనకు ఏవైతే చర్మం మొత్తం కూడా బొబ్బలు వస్తాయి. మంకీపాక్స్ అంటే సింపుల్గా మశూచి, మనం మన ప్రాంతాల్లో పోషమ్మ అంటాం. అలా ఏవైతే ఉంటే బొబ్బలు ఆ విధంగానే వస్తాయి. కాకపోతే ఈ మంకీపాక్స్ ఇంకా దారుణంగా ఉంది, ఎందుకంటే అందవిహీనంగా చర్మం అంతా తయారవుతుంది. సో పక్కన పెడితే, ఈ మంకీపాక్స్ సంబంధించిన ఒక వ్యాక్సిన్ ఈరోజు వార్తలు వచ్చింది. ఆ వ్యాక్సిన్కి యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ వారు ఆమోదం కూడా తెలిపారు. మంకీపాక్స్ రాకుండా ఈ వ్యాక్సిన్, ఇక మనకు రానున్న రోజుల్లో ఒక్కొక్క వ్యాధికి అడ్డుకట్ట వేయడానికి ఒక్కొక్క వ్యాక్సిన్ తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు కూడా. ఇప్పటికే COVID-19 వ్యాక్సిన్ మనం 3 డోసెస్ చేసుకున్నాం, బూస్టర్ డోస్ ప్లస్ ఎర్లియర్ 2 డోసెస్. అలా ఒక్కొక్క వ్యాధి ప్రపంచంలో కొత్తగా మారుతున్న కాలానికి అనుగుణంగా పుడుతున్నాయి కాబట్టి వాటి నుండి అడ్డుకట్ట వేసుకోవాలంటే వ్యాక్సిన్లు వేసుకునే తప్పనిసరి పరిస్థితి కూడా చూడవచ్చు. అందులో భాగంగా మంకీపాక్స్ సంబంధించి ఒక వ్యాక్సిన్ ఈరోజు వార్తలు వచ్చింది. ఆ వ్యాక్సిన్ పేరు ఏంటంటే ఇంవానెక్స్ వ్యాక్సిన్. ఇటీవల వార్తలు వచ్చిన ఇంవానెక్స్ వ్యాక్సిన్ అనేది దేనికి సంబంధించింది అంటే, వ్యాక్సిన్ అంటే వ్యాధి రాకుండా అడ్డుకట్ట వేసేది, వ్యాధి వచ్చాక వేసుకునేది మెడిసిన్. గుర్తుంచుకోండి, వ్యాధికి అడ్డుకట్ట వేసేది, రాకుండా వేసుకునేది వ్యాక్సిన్. ఈ ఇంవానెక్స్ అనేది ఒక వ్యాక్సిన్.
దీనికి సంబంధించి మంకీ పాక్స్ వ్యాక్సిన్ అని గుర్తుంచుకోండి. దీన్ని ఏ సంస్థ తయారు చేసిందంటే డానిష్ కంపెనీ, డానిష్ బయోటెక్నాలజీ కంపెనీ, డానిష్ కంపెనీ. ఆ కంపెనీ పేరు ఏంటంటే బవేరియన్ నార్డిక్ అనే ఒక కంపెనీ తయారు చేసింది. ఒక బయోటెక్నాలజీ కంపెనీ తయారు చేసిన ఇన్వానెక్స్ వ్యాక్సిన్కి యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ వారు ఆమోద ముద్ర వేశారు. జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ వారు ఆమోద ముద్ర వేసిన మంకీ పాక్స్కి విరుగుడుగా పనిచేసే ఇన్వానెక్స్ వ్యాక్సిన్ ఎవరు తయారు చేశారో గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల కాలంలో COVID-19 వ్యాక్సిన్లు ఏవైతే ఉంటే ప్రత్యేకంగా మనం డిస్కస్ చేస్తున్నాం. కొన్ని ప్లాంట్ బేస్డ్ COVID-19 వ్యాక్సిన్లు కానివ్వండి, ఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్లు కానివ్వండి, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వ్యాక్సిన్లు కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం కేరళ. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ప్రస్తుతం? పినరై విజయన్ గారు. నిన్నటి రోజున ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రాష్ట్రం మొత్తాన్ని కూడా ఫుల్ డిజిటల్ లిటరసీగా మారుస్తారంట. ఫుల్ డిజిటల్ లిటరసీ. సో ఫుల్ డిజిటల్ లిటరసీగా కేరళ రాష్ట్రాన్ని మార్చబోతున్నాం. దానికి కావాల్సిన ప్రత్యేక ప్రోత్సాహకాలు కానివ్వండి, ప్రాధాన్యతలు కానివ్వండి, ఎలాంటి చర్యకైనా రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. కేరళ అనగానే లిటరసీలో నెంబర్ వన్ అండ్ అట్ ద సేమ్ టైం అన్ఎంప్లాయ్మెంట్లో కూడా నెంబర్ వన్. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే ఎక్కువ విద్య రేట్ ఉందో అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ కూడా చూడడం జరుగుతుంది కేరళ. అలాంటిది కేరళ ఇప్పుడు డిజిటల్ లిటరసీ పైన ఫోకస్ చేసింది. సో అలాంటి డిజిటల్ లిటరసీని రానున్న రోజుల్లో సాధిస్తాం 100% అని చెప్పేసి పినరై విజయన్ గారు చెప్పారు. ఎగ్జామ్లో అడగవచ్చు. ఇటీవల ఏ రాష్ట్రం భారతదేశంలో ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 100% డిజిటల్ లిటరసీని సాధించడం పైన దృష్టి సారిస్తూ వార్త వచ్చిందంటే కేరళ. అండ్ ఇటీవల కేరళ రాష్ట్రానికి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. నమత బస్సై అనే ఒక ప్రోగ్రామ్ కానివ్వండి, గిరిజనులకు గిరిజన భాషలోనే విద్యను అందించడం, అండ్ ఫస్ట్ బెల్ లేదా కైట్ విక్టర్స్ అనే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కానివ్వండి, స్మార్ట్ కిచెన్ స్కీమ్ కానివ్వండి, గృహిణులకు ప్రత్యేకమైన రుణాలు, గృహాన్ని అలా యొక్క వంట రూమ్ ఏదైతే ఉందో అద్భుతంగా తీర్చిదిద్దడం, దేశంలోని మొట్టమొదటి సోలార్ ట్రైన్, దేశంలోని మొట్టమొదటి జెండర్ పార్క్, ఇటువంటి అంశాలు. అండ్ ఇటీవల మహిళల సంరక్షణకు సంబంధించి పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ అనే అంశము. అండ్ ఇటీవల కేరళ రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఒకరోజు నిరాహార దీక్ష చేశారు మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ గారు కానివ్వండి, ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. మనకు జిఎస్టీపై సెస్ విధించిన ఏకైక రాష్ట్రం ఇప్పటి వరకు కేరళ, వీటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ క్రీడల విషయానికి వస్తే ఈరోజు భారత్లో 2025 మహిళల వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్ ఏదైతే ఉంటుందో ఆతిథ్యం భారతదేశంలోనంట. ఏ సంవత్సరం? 2025. దీనికి సంబంధించి ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. ఆ స్టేట్మెంట్ చూద్దాం. భారత్ 2025 గుర్తుంచుకొని, కొన్ని ఎగ్జామినేషన్లో వెన్యూస్ అండ్ షెడ్యూల్ పైన కూడా అడుగుతారు. 2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఏ దేశంలో జరగబోతోంది అంటారు 2025. అలాంటి ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో భారత్ 2025 మహిళల ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఐసీసీ వార్షిక సమావేశంలో బీసీసీఐ ఈ మెగా ఈవెంట్కు విజయవంతంగా బిడ్ వేసింది. బీసీసీ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. భారతదేశంలో క్రికెట్ క్రీడను నిర్వహించి నియంత్రించే సంస్థ బీసీసీఐ ఈ మెగా ఈవెంట్ను విజయవంతంగా బిడ్ చేసింది. చివరిసారి 2013 సంవత్సరంలో భారత్లో మహిళల వన్డే ప్రపంచకప్ జరిగింది. 2025 జరగబోతోంది మహిళల వన్డే ప్రపంచకప్. చివరిసారి ఎప్పుడు జరిగిందట? 2013, అంటే ఆల్మోస్ట్ 12 ఇయర్స్ తర్వాత జరగబోతోంది భారతదేశంలో జరిగింది. 2024 T20 ప్రపంచకప్కు బంగ్లాదేశ్, ఈ వెన్యూస్ గుర్తుంచుకోండి షెడ్యూల్స్. 2024 T20 ప్రపంచకప్కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇస్తుందంట. 2026 T20 ప్రపంచకప్కి ఇంగ్లాండ్కి ఆతిథ్యం ఇస్తాయి. మహిళల మొదటి T20 ఛాంపియన్స్ ట్రోఫీ 2022 శ్రీలంకలో నిర్వహిస్తారు. పురుషులు మరియు మహిళల భవిష్యత్ పర్యటన ప్రణాళిక 2023-24 ఐసీసీ బోర్డు ధృవీకరించింది. తర్వాత ఐసీసీ చైర్మన్ ఎన్నుకునే ప్రక్రియ కూడా ఆమోదం తెలిపింది. జస్ట్ గుర్తుంచుకోండి, 2013 మొదటిసారి మహిళల వన్డే ప్రపంచకప్ భారతదేశం జరిగింది. 2025 మరొకసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2024 T20 ప్రపంచకప్ ఏమో బంగ్లాదేశ్లో జరుగుతుంది, 2026 T20 ప్రపంచకప్ ఇంగ్లాండ్. ఆ తర్వాత మొదటి T20 ప్రపంచ ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే ఉంటుందో అది శ్రీలంకలో జరుగుతుంది. ఈ 4-5 పదాలు ఏవైతే ఉంటే, సెంటెన్స్ ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్రియేట్ ఫర్ ఇండియా. సో ఈరోజు 28 జూలై ఈ రోజు నుండి బర్మింగ్హామ్ వేదికగా, వెరీ ఇంపార్టెంట్ బర్మింగ్హామ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. కామన్వెల్త్ అంటే అన్ని దేశాలు పార్టిసిపేట్ చేయవు. అసలు కామన్వెల్త్ దేశాలని వేటి పిలుస్తారంటే, ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించని భూభాగం అనేది చాలా తక్కువ,
ప్రపంచంలోని సగానికంటే ఎక్కువ భూభాగాన్ని బ్రిటిష్ వారే పరిపాలించారు. అలా బ్రిటిష్ వారు ఒకప్పుడు చరిత్రలో పరిపాలించిన ప్రాంతాలను కాలనీలు అనేవారు. ఆ కాలనీలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కామన్వెల్త్ దేశాలు అనే పేరుతో పిలుస్తున్నారు. ఎగ్జాంపుల్, ఇండియా వాజ్ రూల్డ్ బై బ్రిటిషర్స్ ఫర్ ద 200 ఇయర్స్. మన స్వాతంత్రానికి క్రితం ముందు 200 సంవత్సరాలు భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు? బ్రిటిష్ వారు. సో మన భారతదేశాన్ని ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలనీ. అలా బ్రిటిష్ వారు ఒకప్పుడు చరిత్రలో పరిపాలించిన ప్రాంతాలు ఈరోజు కామన్వెల్త్ కంట్రీస్ అంటారు. అటువంటి కామన్వెల్త్ కంట్రీస్లో జరిగే టోర్నమెంటే కామన్వెల్త్ గేమ్స్. మరి ఇండియా పార్ట్ ఆఫ్ కామన్వెల్త్ కంట్రీస్. కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఇంగ్లాండ్. సో బర్మింగ్హామ్ వేదికగా ఈ రోజున ప్రారంభమయ్యాయి. July 28 నుండి August 8 వరకు జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో క్రీడలకు సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా క్రియేట్ ఫర్ ఇండియా, చీర్ ఫర్ ఇండియా అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ను ప్రారంభించింది. క్రియేట్ ఫర్ ఇండియా, చీర్ ఫర్ ఇండియా అంటే భారతదేశ అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో దాదాపు 16 విభాగాల 16 క్రీడల్లో 215 మంది ఇండియన్స్ క్రీడాకారులు బర్మింగ్హామ్కి చేరుకున్నారు. సో ఇండియన్ కాంటింజెంట్ అంటారు వీళ్ళని. సో 16 క్రీడల్లో. కానీ మన దురదృష్టం ఏంటంటే మన ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, ఇటీవలే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రజత పతకాన్ని గెలుపొందిన మన జావెలిన్ థ్రోయర్ ఎవరైతే ఉంటారో తను ఈ వేదికకి దూరం అయ్యాడు. జస్ట్ 2 డేస్ బ్యాక్ మనం చూసాము. ఎందుకంటే తనకు తగిలిన గాయం ఏదైతేనో గాయం తీవ్ర రూపం దాల్చింది. సో నీరజ్ చోప్రా గారు దూరమయ్యారు, కామన్వెల్త్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయట్లేరు. సో దానికి సంబంధించి మోటో ఏంటంటే గేమ్స్ ఫర్ ఎవ్రీవన్. 2022 బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ యొక్క థీమ్ ఏంటి అంటే, మోటో ఏంటంటే గేమ్స్ ఫర్ ఎవ్రీవన్. గుర్తుంచుకోండి, గేమ్స్ ఫర్ ఎవ్రీవన్ బర్మింగ్హామ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అలా భారతదేశ క్రీడాకారులకు ప్రత్యేకంగా ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఈ చీర్ ఫర్ ఇండియా, క్రియేట్ ఫర్ ఇండియా అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన హ్యాష్ ట్యాగ్ని క్రియేట్ చేసేసి వాళ్ళకి మనందరం కూడా విషెస్ చెప్పాల్సి వస్తుంది. ఇది ఒకటి. ఎందుకంటే మన క్రీడాకారులు ఎక్కడికి వెళ్ళినా కూడా మన విషెస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే క్రీడల్లో ఎవరైనా మనకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తే భారతదేశం యొక్క పేరు మారుమోగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు నుండి 28 జూలై నుండి చెన్నై తమిళనాడు రాష్ట్రం ఆతిథ్యంలో చెన్నై వేదికగా ప్రపంచ చెస్ ఒలింపియాడ్ జరగబోతుంది. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ అన్నట్టు యాక్చువల్గా రష్యాలో జరగాల్సింది, భారతదేశానికి షిఫ్ట్ అయిపోయింది. 44th వరల్డ్ చెస్ ఒలింపియాడ్, ప్రపంచ చెస్ కప్ అనుకోండి, అది ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో. దీని గురించి తరచూ మనం రిపీట్ చేస్తున్నాం. సో ఈ చెస్ ఒలింపియాడ్ని దృష్టిలో ఉంచుకొని మనకు ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ గారు ఒక సాంగ్ని తను ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ఏంటంటే వనక్కం చెన్నై వనక్కం చెస్ అని చెప్పేసి, చెస్ బోర్డు ఏదైతే ఉండదో చెస్కి సంబంధించి ప్రపంచ చెస్ ఒలింపియాడ్, 44th ఆతిథ్య నగరం ఏది అంటే ఎగ్జామ్లు అడుగుతారు మనకు చెన్నై సిటీ అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అండ్ నెక్స్ట్, దాదాపు 32 ఏళ్ల తర్వాత భారతదేశానికి ఒక పేరు, భారతదేశానికి సంబంధించిన క్రీడాకారు ఒక స్వర్ణ పతకాన్ని సాధించాడు. అదేంటంటే సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది ప్రపంచ రెజ్లింగ్ U17 ఛాంపియన్షిప్లో గ్రీకో రోమన్ విభాగం, అదొక విభాగం, అదొక క్రీడా విభాగం. సో రెజ్లింగ్ ఛాంపియన్షిప్, U17 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో గ్రీకో రోమన్ విభాగంలో భారతదేశానికి 32 ఏళ్ల తర్వాత స్వర్ణ పతకం లభించింది. గడిచిన మంగళవారం జరిగిన 55 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో భారత యువ రెజ్లర్ సూరజ్ గుర్తుంచుకోండి, సూరజ్ విజేతగా అవతరించాడు. ఫైనల్లో సూరజ్ 11-0 ఫరేమ్ ముస్తఫయన్, అవసరం లేదు, తన పైన గెలుపొందాడు. తద్వారా 1990లో పప్పు యాదవ్ తర్వాత ప్రపంచ U17 ఛాంపియన్షిప్లో గ్రీకో రోమన్ విభాగంలో పసిడి పథకం నెగ్గిన భారత రెజ్లర్గా సూరజ్ గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు చరిత్రలో ఇద్దరు గ్రీకో రోమన్ విభాగం రెజ్లింగ్ సంబంధించి U17లో మొదటి వ్యక్తి 1990లో పప్పు యాదవ్, ఆ తర్వాత ఈరోజు సూరజ్ ప్రత్యేకంగా ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ U17లో స్వర్ణ పథకాన్ని గెలుపొంది. వార్తలు ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల వ్యక్తుల విషయానికి వస్తే మనోజ్ ముకుంద్ నరవణే గారు ఫార్మర్ ఆర్మీ చీఫ్, తనకి మరియు అమెరికాకి సంబంధించి తన కౌంటర్ పార్ట్ జనరల్ జిమ్ మ్యాటిస్, అమెరికాకి సంబంధించి రక్షణ విభాగం అనుకోండి, ఈ ఇద్దరికి కూడా US ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం వారు ఒక హానర్ ఇచ్చారు, ఒక ప్రత్యేక పురస్కారం ఇచ్చారు. ఎందుకోసం అంటే ఫోస్టరింగ్ ఇండో యుఎస్ రిలేషన్స్, భారత్ అమెరికా సంబంధాలు బలపడడంలో ఈ ఇద్దరు కూడా వివిధ రంగాలు, వాళ్ళకి సంబంధించిన రంగాల్లో ప్రత్యేక ప్రోత్సాహము, ప్రత్యేక కృషి చేశారని చెప్పేసి జస్ట్ గుర్తుంచుకోండి. మనోజ్ ముకుంద్ నరవణే గారు ఒక హానరీ పొందారు US
యుఐఐపి అని గుర్తుంచుకోండి. సో యునైటెడ్ స్టేట్స్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం అని గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే, ఒక మరాఠీ పోయెట్, దాదాపు 10 సంఖ్యల పుస్తకాలను రచించడం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మరాఠీ పోయెట్, తన పేరు అనంత యశ్వంత్ ఖరే గారు. అనంత యశ్వంత్ ఖరే లేదని తనను ఏమని పిలుస్తారంటే, ఇంకొక పేరు ఉంది, నంద ఖరే తన కలం పేరు, తన పెన్నేము నంద ఖరే అన్న, అనంత యశ్వంత్ ఖరే అన్న ఒకరే. సో మరాఠీ పోయెట్, మహారాష్ట్రకి సంబంధించిన పోయెట్, ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు ఇచ్చిన చివరి టాపిక్ ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఎవర్ గ్రీన్ హీరో, సో దిలీప్ కుమార్, దిలీప్ కుమార్కి సంబంధించిన ఒక జీవిత చరిత్ర ఏదైతే ఉంటుందో, ఆ పుస్తకం పేరు ఏంటంటే ఇన్ ద షాడో ఆఫ్ ఎ లెజెండ్, దిలీప్ కుమార్. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారంటే ఫైజల్ ఫరూకీ. ఫైజల్ ఫరూకీ గారు రాసిన దిలీప్ కుమార్, బాలీవుడ్ చలనచిత్ర దిగ్గజం దిలీప్ కుమార్, ఒక స్మార్ట్ హీరోగా పేరు పొందిన వ్యక్తి. దిలీప్ కుమార్ యొక్క జీవిత చరిత్ర, జీవితంలో జరిగిన కీలక ఘట్టాలను ఏ పుస్తకంగా రిలీజ్ చేశారంట, ఇన్ ద షాడో ఆఫ్ ఎ లెజెండ్ దిలీప్ కుమార్. పుస్తకం యొక్క రచయిత ఎవరు? ఫైజల్ ఫరూకీ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా కనుక చూస్తే, భారతదేశంలో 54కి చేరిన రామ్సార్ సైట్స్, ఆ ప్రాంతాలు చెప్పాను, ఏ రాష్ట్రంలో ఉన్నాయో గుర్తుంచుకోండి. దీంతోపాటు మరొక 7-8 రామ్సార్ సైట్లు ప్రత్యేకతలు చెప్పాను, ప్రత్యేకం గుర్తుంచుకోండి. అండ్ భారతదేశంలో పులుల మరణాలకు సంబంధించిన గణాంకాలు చూసాము. గడిచిన 3 ఏళ్ళలో భారతదేశంలో 329 పులులు మరణించాయి. అండ్ గృహ హింసలో ఢిల్లీ టాప్ అనే అంశం చూసాం. 181 నెంబర్కి, టోల్ ఫ్రీ నెంబర్కి అత్యధికంగా ఫిర్యాదులు ఎక్కడ వస్తున్నాయంట? ఢిల్లీ అని గుర్తుంచుకోండి. అండ్ నిర్మాణ్ యాక్సిలరేటర్ ఇనిషియేటివ్తో వార్తలు వచ్చిన ఐఐటి కాన్పూర్. అండ్ ఇండియా జపాన్ సంయుక్త నావికాదళ విన్యాసాలు మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ అండమాన్ సీలో జరిగింది. భారతదేశానికి సంబంధించి ఐఎన్ఎస్ సుకన్య పార్టిసిపేట్ చేసింది. అండ్ 2024 తర్వాత ఐఎస్ఎస్కి వీడుకోలు పలకబోతున్నట్టుగా రష్యా చేసిన సంచలన ప్రకటన వార్తలు వచ్చింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సొంతంగా నిర్మించుకుంటామని చెప్పింది. అండ్ ప్రస్తుతం ప్రపంచానికి కలవర పెడుతున్న మంకీ పాక్స్కి విరుగుడుగా ఒక వ్యాక్సిన్గా ఇమ్వానెక్స్ వ్యాక్సిన్ వార్తలు వచ్చింది. ఎవరు తయారు చేశారు? బవేరియన్ నార్డిక్, డానిష్ కంపెనీ. దీన్ని యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ వారు ఆమోదించడం జరిగింది. అండ్ నెక్స్ట్, కేరళ రాష్ట్రం రానున్న రోజుల్లో 100% డిజిటల్ ఎడ్యుకేషన్గా, డిజిటల్ లిటరసీని సాధిస్తుందని పినరయి విజయన్ గారు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్, 2025 మహిళల వన్డే ప్రపంచకప్కి ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం ఏదంటే భారత్. ఇక్కడ 2-3 ఈవెంట్స్ చెప్పాను ప్రపంచకప్లకు సంబంధించి, వాటిని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, క్రియేట్ ఫర్ ఇండియా, చీర్ ఫర్ ఇండియా బర్మింగ్హామ్లో ప్రారంభమైన మనకి కామన్వెల్త్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించిన మోటో గుర్తుంచుకోండి, గేమ్స్ ఫర్ ఎవ్రీవన్ మోటో. అండ్ వెనక్కం చెన్నై వెనక్కం చెస్ అని చెప్పేసి ప్రత్యేకంగా 44th చెస్ ఒలింపియాడ్ దృష్టిలో ఉంచుకొని ఏఆర్ రహమాన్ గారు విడుదల చేసిన ఒక పాట. అండ్ 32 ఏళ్ల తర్వాత, దాదాపు 1990 పప్పు యాదవ్ తర్వాత ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఒక వ్యక్తి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు, తనే సూరజ్. అండ్ నెక్స్ట్, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం వారు ఒక హానర్ని భారతదేశ మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే గారికి, తన కౌంటర్ పార్ట్ అమెరికాకి సంబంధించిన జనరల్ జిమ్ మ్యాటిస్కి ఫోస్టరింగ్ ఇండో యుఎస్ రిలేషన్స్ అని చెప్పేసి ప్రత్యేకమైన హానర్ ఇవ్వడం జరిగింది. అండ్ వార్తల వ్యక్తులు అనంత యశ్వంత్ ఖరే గారు, నంద ఖరే గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు మరాఠీ పోయెట్. వార్తలు ఇచ్చిన ఒక పుస్తకం ఇన్ ద షాడో ఆఫ్ ఎ లెజెండ్, దిలీప్ కుమార్. ఎవరు రాశారు పుస్తకం? ఫైజల్ ఫరూకీ. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం ఇప్పుడు క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.